హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రైతు సంబరాలు ఛానల్. అనంతపురం జిల్లా ఏ నారాయణపురం గ్రామంలో మన ఊరు మన సంక్రాంతి సంబరాలు భాగంగా మన లయన్ మన ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి బల ప్రదర్శన బండలాగుడు పోటీలు నిర్వహించడం జరిగింది. మన కింగ్ ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో తేదీ 14/1/2023 తేదీన న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగింది. మొట్టమొదటి బహుమతిగా యూనికాన్ హీరో యూనికాన్ బైక్ నిర్వహించారు. రెండవ బహుమతిగా 1,20,000, మూడవ బహుమతిగా 100,000 రూపాయలు, నాలుగవ బహుమతిగా 80,000, ఐదవ బహుమతిగా 60,000 రూపాయలు, ఆరవ బహుమతిగా 50,000 రూపాయలు, ఏడవ బహుమతిగా 40,000 రూపాయలు, ఎనిమిదవ బహుమతిగా 30,000 రూపాయలు, అలాగే తొమ్మిదవ బహుమతిగా 20,000 రూపాయలండి. కానీ విని ఎరుగని రీతిలో మరుడన్నెప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, అటు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లోనే కూడా నిర్వహించలేదు. కానీ విని ఎరుగని రీతిలో బండలాగుడు పోటీలంటే బహుమతులు ఇలాగుండాలని తెలియజేస్తూ ప్రతి ఒక్క రైతుని ఉత్సాహపరుస్తూ ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి అన్న గారు భారీ ఎత్తున నిర్వహించారు. అలాగే 15/1/2023 సీనియర్స్ విభాగం మొట్టమొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350cc బండి నిర్వహించడం జరిగింది. రెండవ బహుమతిగా 2,00,000 రూపాయలు, మూడవ బహుమతిగా 150,000 రూపాయలు, నాలుగవ బహుమతిగా 125,000 రూపాయలండి. అలాగే ఐదవ బహుమతిగా 100,000 రూపాయలు, ఆరవ బహుమతిగా 75,000 రూపాయలు, ఏడవ బహుమతిగా 50,000 రూపాయలు, ఎనిమిదవ బహుమతిగా 35,000 రూపాయలు, తొమ్మిదవ బహుమతిగా 25,000 రూపాయలు నిర్వహించడం జరిగింది సీనియర్స్ విభాగానికి. అలాగే మన ఒంగోలు జాతి బండలాంకుడు పోటీల్లో సీనియర్ యాంకర్ అయినటువంటి పేరం మధుసూదన్ రెడ్డి గారు, అలాగే మన లెజెండరీ యాంకర్ డేరన్ డైనమిక్ యాంకర్ అయినటువంటి చిరంజీవి గారు, అలాగే మన శివశంకర్ రెడ్డి అన్నగారు తెలంగాణ రాష్ట్రం వారు యాంకర్లుగా ఈ బండలాగుడు పోటీలకు నియమించడం జరిగింది. అలాగే సీనియర్స్ విభాగానికి 25 నిమిషాల కాల వ్యవధి, అలాగే న్యూ కేటగిరీ విభాగానికి 20 నిమిషాల కాల వ్యవధి, అలాగే రాష్ట్ర అంతర్రాష్ట్ర నియమ నిబంధనలు పాటించాలి. తొక్క రైతు సోదరుడు సంతోషంగా వారి ఎడ్ల జత తీసుకువచ్చి మన నారాయణపుర నిర్వహించినటువంటి బండలాగుడు పోటీల్లో మన ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి అన్న గారు నిర్వహించినటువంటి బండలాగుడు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని సంక్రాంతి సంబరాలు ఘన విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. మన అనంతపురం కింగ్ మన ఉమ్మడి మదన్మోహన్ అన్న గారి ఆధ్వర్యంలో దాదాపుగా 3 సంవత్సరాలుగా, ఈ సంవత్సరం 3వ సంవత్సరం అండి, కనీ విని ఎరుగని రీతిలో భారీ పెద్ద ఎత్తున బండలాగుడు పోటీలు, అలాగే మన సంక్రాంతి సంబరంగా మన ఊరు మన సంక్రాంతి సంబరాలు దాదాపుగా 3 సంవత్సరాలుగా, ఈ సంవత్సరం 3వ సంవత్సరం అండి, కనీ విని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారు. అలాగే మొదటి సంవత్సరం 2021వ సంవత్సరంలో దాదాపుగా 2 సైజులకు ఆ రోజున 6 పళ్ళు సీనియర్స్ విభాగాన్ని విధించారు. అలాగే 2022వ సంవత్సరం కూడా భారీ ఎత్తున నిర్వహించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కేవలం ఒక్కరోజు మాత్రమే పందెం నిర్వహించారు. అక్కడ కేవలం 4 పళ్ళ విభాగానికే అటు 3 రాష్ట్రాల్లో ఉండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా మరుడు ఎన్నప్పుడు కానీ నిర్వహించడం విధంగా 4 పళ్ళ విభాగానికే పోయిన సంవత్సరం 2022వ సంవత్సరం మన సంక్రాంతి సంబరాల రోజున 4 పళ్ళకే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ని నిర్వహించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజున 1 సైజుకు మాత్రమే నిర్వహించారు బండలాగుడు పోటీలు. మరి ఈ సంవత్సరం 2 రోజులు మన సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయి. మన ఏ నారాయణపురం గ్రామంలో మన ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి అన్న గారి స్వారత్వంలో కన్నీ విని ఎరుగని రీతిలో మరెక్కడా జరగని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు అటు తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో కూడా న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి యూనికాన్ బైక్ అండి, దాదాపుగా 2 లక్షల విలువ చేసే బైకు. అలాగే సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి, దాదాపుగా దాని ఖరీదు కూడా 3 లక్షల పైబడే ఉంటుంది.
చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఏ నారాయణపురం పందెం సీనియర్స్ విభాగం అలాగే న్యూ కేటగిరీ విభాగం మన ఛానల్ నుండి లైవ్ అందిస్తున్నాం. మన ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి అన్న గారి విన్నపం మేరకు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేస్తున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సీనియర్ యాంకర్ అయినటువంటి పేర మధుసూదన్ రెడ్డి గారు, అలాగే డేరన్ డాషింగ్ యాంకర్ అయినటువంటి చిరంజీవి గారు, అలాగే యంగ్ అండ్ డైనమిక్ యాంకర్ శివశంకర్ రెడ్డి గారు, మన ఏ నారాయణపురంలో నిర్మించినటువంటి బండలాగుడు పోటీలకు వీరిని వ్యాఖ్యాతలుగా యాంకర్స్గా నిర్ణయించడం జరిగింది. అనంతపురం లయన్ ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి అన్న గారు మరెన్నో బండలాగుడు పోటీలే కాకుండా మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన అనంతపురం ప్రజలకు అలాగే చుట్టుపక్కలున్న మరెక్కడి నుంచో వస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరులకు కూడా భోజన ఏర్పాట్లు వసతి కూడా కల్పించడం జరిగింది. మన ఊరు మన సంక్రాంతి సంబరాలండి. సీనియర్ మోస్ట్ నాయకులు అయినటువంటి లయన్ అనంతపురం లయన్ ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల లాగుడు ప్రదర్శన ఏ నారాయణపురం గ్రామం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లాలో 14వ తేదీ 1వ నెల 2023 శనివారం ఉదయం 10 గంటలకు బండలాగుడు పోటీలు మొదలవడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రేక్షకులు, రైతు సోదరులు, రైతు మిత్రులు వీక్షించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. జై వృషభరాజ, జై హింద్. ప్రతి ఒక్క రైతు సోదరులు, మిత్రులు, బంధుమిత్రులు ప్రతి ఒక్కరూ వచ్చి విచ్చేసించి మన ఏ నారాయణపురం బండలాగుడు పోటీలను విజయవంతం చేయవలసిందిగా అనంతపురం లైన్ అయినటువంటి మన ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి అన్న గారు ప్రత్యేకంగా కోరడం జరిగింది. అలాగే దాదాపుగా 3 సంవత్సరాలుగా ఏకదాటిగా బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు. మన దక్ష కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అయినటువంటి మన అనంతపురం లయన్ ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి ఒక్క రైతు సోదరులు, ఒంగోలు జాతి పశు పోషకులు వారి ఎడ్ల తీసుకువచ్చి మన ఏ నారాయణపురం సంక్రాంతి సంబరాల్లో సందడి నెలకొల్పాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఎక్కడ బండలాగుడు పోటీలు జరిగినా సమాచారం అందిస్తున్నటువంటి మన వాట్సాప్ గ్రూప్ అడ్మినర్ అయినటువంటి ఒంగోలు జాతి వాట్సాప్ గ్రూప్ అడ్మినర్ అయినటువంటి దాసరి కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన ఒంగోలు జాతి అభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడైనటువంటి వేణుగోపాలరావు అన్న గారికి, నల్లమెత్తు వేణుగోపాలరావు అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన ఛానల్ తరపున జై వృషభరాజ, జై హింద్.